బైబిల్ యొక్క కొన్ని సత్యాలను తెలుసుకుందాం. ఇంగ్లీష్లో అచ్చువేయబడిన బైబిల్ నేరుగా లాటిన్ కాగ్నేట్ బిబ్లియా నుండి ఉద్భవించింది. బైబిల్లో మొత్తం 1189 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ పాత నిబంధనలో 929 అధ్యాయాలు ఉన్నాయి. బైబిల్ యొక్క కొత్త నిబంధనలో 260 అధ్యాయాలు ఉన్నాయి. 119వ దావీదు కీర్తన బైబిల్లో అతిపెద్ద అధ్యాయం. 117వ దావీదు కీర్తన బైబిల్లో అతి చిన్న అధ్యాయం. బైబిల్లోని చిన్న వచనం యోహాను 11:35 మరియు పెద్ద వచనం ఎస్తేరు 8:9-9. బైబిల్ 3 భాషల్లో రాయబడింది, హీబ్రూ, అరామిక్ మరియు గ్రీక్. బైబిల్లో 61,100 పదాలు కలిగి ఉన్నాయి. పాత నిబంధనలో అతి పొడవైన పుస్తకం ఇర్మియా అసలు భాషలో దానిలో 33,000 పదాలు ఉన్నాయి. బైబిల్లో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి 969 జీవించారు. బైబిల్లో దాదాపు 185 పాటలు ఉన్నాయి. బైబిల్లోని గొలియాతు అనే ఒక వ్యక్తి అతి పొడవైన వ్యక్తిగా సమూయేలు గ్రంథంలో తెలపబడుతుంది. క్రైస్తవ పదం అనేది కొత్త నిబంధనలో 3 వచ్చింది. బైబిల్లో మాట్లాడే గాడిద ఉంది. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నాయి. బైబిల్లోని మొట్టమొదటి పుస్తకమైన ఆది కాండంలో హవ్వను ప్రలోభపెట్టే ఒక పాపం గురించి మాట్లాడుతుంది. బైబిల్ సంవత్సరానికి 100 మిలియన్ కాపీలు అమ్ముడైపోతున్నాయి. బైబిల్ అనేది 683 భాషల్లోనికి తర్జుమా చేయబడింది. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.